సినిమా కష్టాలని వినుంటారు కదా సినిమా కష్టాలన్నీ వీలవే దాదాపు సినిమా గురించి టూ ఇయర్స్ వాళ్ళు సినిమా రెడీ చేసుకోవడము సాగర్ నా దగ్గరకు వచ్చి ట్రైలర్ చూపించినప్పుడు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు స్టార్ట్ అయ్యాయి సినిమా చూసినప్పుడు నాకు అనిపించినవి నేను ఎక్స్ప్రెస్ చేశాను శ్రీనివాసరెడ్డి అలా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పద్మశ్రీ సాగర్కి కాన్సెప్ట్ బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది బట్ ఎక్కడో కొన్ని మిస్ అవుతున్నాయని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పింది అదే సో అక్కడి నుంచి వాళ్ళు ఏం కావాలి ఈ సినిమాకి మీరు చెప్పండి మీ టీంని ఇవ్వండి అంటే అప్పుడు మా టీంని ప్రొవైడ్ చేసి ఆ సినిమాకి కావాల్సినవన్నీ రెడీ చేయండి అని చెప్పాను సో నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చేసినవన్నీ చూస్తూ సినిమా రెడీ అయింది కరెక్ట్ అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని కోవిడ్ అంతే వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఈ మార్చిలో వచ్చి పడ్డారు సో ఫైనలీ ఒక సినిమాకి కావాల్సినవన్నీ ఫుల్ ప్లేడ్జ్గా రెడీ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మా బ్యానర్ మీద వర్కౌట్ కాదు మీ బ్యానర్ ఇవ్వాల్సిందే సాధారణంగా నేను అలా ఇవ్వను నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి నేను ఒక సినిమా అనుకుంటే ఆ సినిమాకు మట్టికే మా మిసెస్ పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నా పేరు మా శిరీష్ పేరు ఉండేది ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేశారు ఈ సినిమాకు నేను మధ్యలో జాయిన్ అయినా కంప్లీట్ చేసి ఈ సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేయించాలని ఆ రోజు అనుకునే మా బ్యానర్ ద్వారా ఫుల్ ప్లేట్స్గా వీళ్ళకు ఇవ్వడం జరిగింది సో ఈజ్ ఎ లక్కీ ఫెలోస్ ఇప్పటి వరకు వీళ్ళు లక్కీ ఫెలోస్ మార్చ్ ఫిఫ్త్ మేము అనుకుంటున్నట్టు ఆడియన్స్ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ ఫీలో ఎందుకనంటే ఒక సినిమా నా జడ్జిమెంట్ మీద రన్ అవుతాయి ఇలాంటి చిన్న సినిమాలన్నీ సాధారణంగా నా జడ్జిమెంట్ మీద అందరూ నమ్మి ముందుకొస్తారు ఒక శాటిలైట్ కానీ ఓటీటీ వాళ్ళు కానీ ఈ సినిమా చూపియా కానీ కొనేసుకున్నారు అక్కడ ఫస్ట్ నా జడ్జ్మెంట్ సక్సెస్ వాళ్ళకి అదే చెప్పింది మధ్యలో ఫైనాన్షియల్గా కూడా నేనే బ్యాలెన్స్ సినిమా అంతా నేనే సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి కంప్లీట్ చేయించాను అంటే వాళ్ళు పెట్టుకుంటారు కానీ అప్పటికే చాలా కష్టపడి వాళ్ళ కష్టాలనుంటే నాకే అనిపించింది అంటే ఒక చిన్న సినిమా బయట ఉండి తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయని మేబీ నా బిగినింగ్ డేస్లో ఆ కష్టాలన్నీ నేను పడ్డవాన్ని కాబట్టి ఇమీడియట్లీ కనెక్ట్ అయి ఉంటాను సో అలా ఈ సినిమా రెడీ అయిన తర్వాత శాటిలైట్కి కానీ ఓటీటీ వాళ్ళు చూసేసి కొనేసుకున్నారు సో మార్చ్ ఫిఫ్త్ ప్రేక్షకులకి డెఫినెట్గా మీరు మీ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తారు ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను ఇస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ మంచి పద్మశ్రీ గారు మా మీరు టీజర్లో చూసిన ట్రైలర్లో చూసినా ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో ఓల్ ఫిలిం ఇంట్రెస్ట్గా మంచి ఎంటర్టైన్మెంట్తో జాగుతుంది సాగర్ అందరూ మాట్లాడేశారు చక్రవాకము మొఘలి రేకులు ఈజ్ ఏ మామూలుగా అయితే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఇప్పుడు సినిమాకి యంగ్ హీరో కానీ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఆల్రెడీ టీవీలో మంచి ఫేమస్ అయిన సాగర్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాను యూట్యూబ్లో కామెంట్స్ ఏమున్నాయని జర్నీలో ఎక్కడికన్నా వెళ్తుంటే చాలా బాగా ఫా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు గుడ్ అండ్ న్యూ గర్ల్ ఎంత బాగా చేసిందంటే అది డైరెక్టర్ క్రియేట్ ఇవ్వాలో అమ్మాయికి ఇవ్వాలో తెలియదు కానీ అంటే ఈజీ చాలా ఈజీగా యాక్ట్ చేస్తూ ఓల్ సినిమా అంతా నవ్వించేది ఆ అమ్మాయి మనోడు మట్టుకు చాలా సీరియస్గా ఉంటాడు అమ్మాయి నవ్విస్తూ ఉంటుంది సో థ్రోట్ మీరు ఇప్పుడు టీజర్లో చూసారు కదా అమెరికా నుంచి వచ్చిందంటే ఒక బక్రా వచ్చాడని అట్లా త్రోట్ సినిమా అంతా అమ్మాయి నవ్విస్తూనే ఉంటుంది అలాగే మధ్యలో మధ్యలో కమేడియన్స్ వస్తారు భద్రం కానీ రేడియో మిర్చి హేమంత్ కానీ మర్చిపోయా హేమంత్ కానీ మధ్యలో మధ్యలో వస్తూ మంచి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ పద్మశ్రీ బాగా డిజైన్ చేసుకొని త్రోట్గా ఫో ఫిలిం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమా అంతా నవ్వుతూనే ఉంటాము సో కంగ్రాట్స్ ఆల్ టీమ్ ఇంకా కొన్ని అవర్స్ మీరు లక్కీ ఫీల్ అవుసా నేను లక్కీ ఫీల్ అవునా డిసైడ్ అయ్యేది సో యు హోప్ ఆల్ ది బెస్ట్ టీమ్ థ్యాంక్ యూ మార్చ్ ఫిఫ్త్ ఇన్ థియేటర్స్ షాదీ ముబారక్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ